Breaking news so now Telangana Girisalaku CM KCR Tipi Kabutir Peru, Ayajilalo, Mantrulu, Yemelku, Podu Bumula Patala Pumpini Karakramanero Hinchinara, Eka Telangana Girisalaku CM KCR, Ivata Chaperi Inela Mupain and Chiguda, Podu Bumurano, Patala Pumpini Karakramanaki, Srikar and Chutunaru, Asifabad Jilalo, Adheroju, Chandrasekhar Rao Kuda, Ide Karakramanaki, Srikar and Chutaru, Ayajilalo, Mantrulu, Yemelu. Podu Bumula Grizzle Loko Patan and a Pumpini Chester. Idam Sang Samanjita put up Desna Kamonchima Pratride, Srinivas on the star. Srinivas Srinivas Argavi, Podu Bumula Patal Samanji, Gata Ari Deluga, Nalutan and Epajolo, Rakam Kaman, Series Yohar and Business Sarinti, Patal Sekari Kamanje Patar in the country. గదైదర్ దశాబ్దాల కాలంగా పొడుబుమ చేసుకుంటూ జీవన సాగిస్తున్న ఆ గిరిజనులకి పొడు పట్టాలు రావడంతో వాళ్ళ సంతోషం మాత్రమే ఎక్కువవుతుంది అయితే ఇది పొడుబుమలు అంటే లక్షల ఎకరాల్లో సాగు చేసుకుంటున్నారు గిరిజనులు చేస్తున్నారు గిరిజనేతరులు చేసుకుంటున్నారు సాగు అయితే గిరిజనులకు మాత్రమే పొడుబుమలు పట్టాలు ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది గిరిజనేతరులకు ఇచ్చే పరిస్థితి లేదు నేపథ్యంలో ఇది కొంత వివాదం అవుతుందా అనే భయాందోళన మాత్రం అధికారుల్లో ఉన్నది ఎందుకంటే ఇప్పటికే పొడు భూముల్లో అంటే ఇటీవల కాలం కంటే గత దశాబ్ద కాలం క్రితం వరకు వాళ్ళు కంచె వేసిన చెప్పు కంచె వేసిన ఆ భూముల్ని దాటి వచ్చి సాగు చేస్తున్న వాటిలో అట్లాగూ సాగు చేయనట్లేదు ఇప్పటికే గత సంవత్సరం ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావుని కూడా ఈ గుర్తుకోయలు అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది మిగతా ప్రాంతాల్లో కూడా వాళ్ళకి గిరిజనేతలు సాగు చేస్తున్నారు గిరిజనుల దగ్గర నుంచి గిరిజనేతలు కొనుగోలు చేసి సాగు చేస్తున్న నేపథ్యంలో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ భూముల్ని సాగు చేయనిస్తారా చేయనిరా అనేది తెలియాల్సింది ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లో దాదాపు ఖమ్మం జిల్లాలో ఒక 7 నియోజకవర్గాల్లో పొడు భూముల సమస్య ఉన్నది కాబట్టి ఆ 7 నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాల మంత్రులు అధికారులు ఈ పొడు పట్టాలు ప్రదానం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 37 నియోజకవర్గాల్లో అంటే ఆదిలాబాదు ఇటు కరీంనగర్ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ పొడు భూముల సమస్య ఉన్నది ఈ పొడు భూముల్లో పట్టాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఆయా ప్రాంతాల్లో కొన్ని 2-3 ప్రాంతాలు ఇచ్చే పరిస్థితి ఉంది ఆ తర్వాత జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఆ పొడు పట్టాలు గిరిజనులకి అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ గిరిజనేతరుల పరిస్థితి ఏంటిది అనే దాని మీద ప్రభుత్వం కూడా ఇప్పటికీ ఏం చెప్పట్లేదు ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఏం చెప్పే పరిస్థితి కనిపించకపోవడంతో ఇది కొంత ఇబ్బందికర పరిణామంగా పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పని భావిస్తున్నారు మాధవి రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్